వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. నేను ఈరోజు వెంటనే అంటే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఒక పావు గంటలో అయిపోయే కూర చూపిస్తున్నానండి. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సరే, మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో 1.5 గంటె నూనె వేసుకున్నానండి. అందులో తాలింపు గింజలు వేస్తున్నాను, అట్లానే కరివేపాకు కూడా వేస్తున్నాను. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిల్ని 2 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇది వెంటనే అయిపోతుందండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1.25 గంటలోనే అయిపోతుంది. చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు కదా, అందుకని ఇది ఈజీగా అయిపోయే కర్రీని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసానండి. ఒక 2 సెకండ్ల పాటు ఇది వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇక ఇందులో వేయవలసిన మసాలాలు వేద్దాము. 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు, కారం మీకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా యాడ్ చేశానండి. ఇదంతా చక్కగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేయాలంటే 1-2 సెకండ్స్ పాటు ఈ విధంగా తిప్పుకొని ఇందులో టీ గ్లాస్ ఉంటుంది కదా అండి, టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ వాటరు ఇందులో పోసేసేయాలండి. సరిపోతుంది అంతే. ఈ నీళ్లు పోసి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రానియాలండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మనం మూత తీసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. చూసారా, బంగాళదుంప టమాటా 1.25 గంటలోనే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అట్లానే రోటీస్ ఇంకా చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట ఫుడ్ తినకండి, ఇంట్లోనే చేసుకొని తినండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.